బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీనివల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ చెప్పింది ఇది తీరం వైపునకు అల్పపీండంగానే వచ్చి బలహీన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది ఇప్పటికే తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది హైదరాబాద్ లో ఒక్కసారిగా చలి పెరిగింది తెల్లవారుజామున చలికి తట్టుకోలేక ప్రజలు బయటికి రాలేకపోతున్నారు మార్నింగ్ వాకింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే జలుబు జ్వరం ఒళ్ళునొప్పులు వంటి వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు అంటున్నారు అల్పపిన్న ప్రభావంతో నవంబర్ పదకొండు వరకు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడి ఈదురు గాళ్లు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు